గుళ్ళు బళ్ళు ఇద్దరు ఒక టీ స్టాల్ దగ్గర కూర్చొని టీ తాగుతూ ఉన్నారు. అరే బళ్ళు, ఈ సిన్న సిన్న దొంగతనాలు చేసి యాస్టకొస్తుందిరా బాయ్. అవురా గుళ్ళు, నాగ్బి రోజు రోజుకి జేబులు కొట్టే సిసుకొస్తుంది. ఇప్పటికెళ్ళైనా ఏదైనా పెద్ద దొంగతనం చేయనికి ప్లాన్ చేయాలి. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా పైనుంచి పుంగుపుషర్ విమానం పూ అని సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది. అరే బల్లు, ఇదేం విమానం రా పూ అని సప్పుడు చేస్తుంది? నీకు తెలియదా అరా, పుంగుపుషర్ విమానం గాసప్పుడుతోనే ఫేమస్ అయ్యింది. అట్లనా? ఈ విమానం ఓనర్ ఎవరు మళ్ళా? దాని ఓనర్ విజయ్ దాలియా, ఇండియాలోనే పెద్ద వ్యాపారవేత్త. రోజుకి లక్షలు సంపాదిస్తాడు, కోట్ల వ్యాపారం నడిపిస్తాడు. నడు, వాళ్ళింట్లనే లూటీ చేద్దాం. గుళ్ళు విజయ్ దాలియా గురించి రీసెర్చ్ చేశాడు. అతను ఎప్పుడు ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, ఎవర్ని కలుస్తూ ఉంటాడు, అతని గురించిన పేపర్ కట్స్ ని గోడకతికించాడు. గుళ్ళు రిసార్ట్ కి వెళ్లాడు. రిసార్ట్ లో పూల్ దగ్గర అమ్మాయిలతో సెల్ఫీలు దిగుతూ రెయిన్ డాన్స్ చేస్తున్నాడు. గుళ్ళు తన దృష్టంతా విజయ్ దాలియా మీదనే ఉంచాడు. హాయ్ సార్, హౌ ఆర్ యు? నా పేరు గుళ్ళు బట్లీవాలా. హాగలో దాలియా మెడలో ఉన్న బంగారు గొలుసుని గుళ్ళు కొట్టేశాడు. గొలుసు తీసుకుని నగల వ్యాపారి దగ్గరికి వెళ్లాడు. నగల వ్యాపారి ఆ గొలుసును చూసి, అరే గుళ్ళు, ఏడగొట్టుకొచ్చినావు, ఇది బంగారం కాదు. కొన్ని రోజుల తర్వాత ఒక పార్టీ మీటింగ్ లో, హలో విజయ్ దాలియా, గుర్తుపట్టినవా? హాగలో. ఇద్దరూ గట్టిగా నవ్వారు. గుళ్ళు టైం చూసి దాలియా పర్స్ ని కొట్టేశాడు. చాటుగా ఓపెన్ చేసి చూస్తే అందులో కార్డ్స్ తప్ప ఇంకేమీ లేవు. అరే గుళ్ళుగా, నీది చిన్న దిమాక్రాబాయ్. పెద్ద పెద్దోళ్ళు పైసలు పెట్టుకోరు, కార్డ్స్ పెట్టుకుని తిరుగుతారు. కార్డ్స్ చూసి సంతోషపడ్డాడు. గుళ్ళు షాపింగ్ చేశాడు. బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక, సార్ మీ కార్డు పనిచేయట్లేదు. అవునా? ఇగో ఈ కార్డు ట్రై చేయి. ఏ కార్డు పనిచేయట్లేదు సార్. షాప్ వాడు ఆ మాట అనగానే గుళ్ళు ఆ బట్టలు పట్టుకుని పారిపోతాడు. కొంచెంలా బయటపడ్డా, అయినా వాడే మంచిరా, ఒక్క కార్డు కూడా పనిచేస్తలేదు. వారం గడిచాక విజయ్ దాలియా వాష్రూమ్ లోకి వెళ్లాడు. విజయ్ దాలియా అటు వెళ్లగానే గుళ్ళు సూట్ కేస్ ని ఓపెన్ చేసి చూశాడు. అందులో నకిలీ నోట్లున్నాయి. వెంటనే సూట్ కేస్ మూసేశాడు. అతను సూట్ కేస్ ముయ్యగానే విజయ్ వచ్చాడు. ఏం పెద్దనా, ఎంత మూసగానివి నువ్వు, ఈ నోట్లు కూడా నకిలీవేనా? నీ గొలుసు ఎత్తుకపోయినా తీరా చూస్తే అది గిల్టుది. నీ పర్స్ ఎత్తుకపోయినా అందులో ఉన్న ఒక్క కార్డు కూడా పనిచేస్తలేదు. ఊకోవా, ఇంకా తమ్ముడేంది, నిన్ను నమ్మి మొత్తం ఆగమైపోయినా. అరే, ఇసొంటి పనులన్నీ నాకెక్కడ మంచిగా అనిపిస్తాయి, నువ్వు మనోని కాబట్టికే నీకు చెప్తున్నా. లోడీ సర్కార్ వచ్చినాక నా దగ్గర ఉన్న పైసలన్నీ బ్యాంకులో బ్లాక్ అయిపోయినాయి. ఏమంటున్నారు సార్? మీరే బ్యాంకుల 9,000 కోట్లు కొట్టేసి దర్జాగా తిరుగుతున్నారని అందరు అంటుంటే ఇన్నా. ఏ, అవన్నీ ఇడిసిపెట్టు, నీకు దొరలేక సుఖంగా దర్జాగా ఉండే బతుకు కావాలా వద్దా? కావాలి, ఎందుకొద్దు? నా పైసలు బయటకు వచ్చినాయి అనుకో, 50-50. 50-50? నిజంగానా? యా, కానీ 10 లక్షలు కావాలి తమ్మి, అది నీ నుంచి అయ్యే పని కాదు, కానీ ఇడిసిపెట్టు. అరే సార్, 10 లక్షలు తెచ్చుడైతే నాకు సిట్కెల పని, కానీ 10 లక్షలు ఎందుకు సార్? అరే తామి, పైసలు బయటికి రావాలంటే లంచాలు ఇయ్యాలి కదా. అయితే నువ్వు రెడీగుండు, నేను ఇప్పుడే పోయి పైసలు తీసుకుని వస్తా. కొంచెం సేపటి తర్వాత గుళ్ళు 10 లక్షలు ఒక సూట్ కేసులో పెట్టుకుని వచ్చి దాలియాకి ఇచ్చాడు. ఆ డబ్బు చూసి విజయ్ కళ్ళు మెరుస్తున్నాయి. విజయ్ మనసులో ఆనందపడుతున్నాడు, కానీ బయటకు టెన్షన్ నటిస్తున్నాడు. ఏమైంది సార్, 10 లక్షలు తెచ్చినా కదా, అయినా నువ్వు కుషిగలేవు. అరే గుళ్ళు, ఏం చెప్పాలి, ఆ స్విస్ బ్యాంక్ ఆఫీసర్ రావత్ డికోస్టా మంచోడు కాదు, మస్తు పిసినారోడు.
ఇది వరదాంకా 10 లక్షలు తెమ్మన్నాడు, ఇప్పుడేమో 25 లక్షలు పార్టీకొని రమ్మంటుండు. కాని పనిగోళ్ళు, ఈ పైసలు తీసుకొని పో. థాంక్స్. అరే సార్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఉన్నా కదా, ఎట్లానన్నా చేద్దాం తీ అని గుళ్ళు డబ్బులు తెచ్చి ఇస్తూనే ఉన్నాడు. పేపర్లలో దొంగతనాల గురించి వస్తోంది. చలాగొల్లు, ఇక మంచి రోజులు వచ్చినాయి. రేపటి నుంచి నీ దశ మొత్తం మారిపోతుంది. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. గుళ్ళు ఆనందంగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు. ఛానల్స్ మారుస్తూ ఉండగా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. విజయదాల్యా 9,000 కోట్లు బ్యాంక్లో తీసుకుని తన పుంక్పుషర్ విమానంలో పారిపోయాడు. అరే దాల్యా సార్, అరే ఒక్కడే ఎటుపోతాడు? దాల్యా సార్, ఒక్కనే ఎటుపోతున్నావు? విజయదాల్యా నవ్వుతూ బాయ్ బాయ్ గుళ్ళు అని సైగ చేస్తున్నాడు. విమానం ఫుర్ర అనుకుంటూ ఎగిరిపోయింది. వెంటనే డోర్స్ ఓపెన్ అయ్యాయి. పోలీసులొచ్చి ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.